Hi all, welcome to my channel. ఈ వీడియోలో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. దీనికోసం పాల మెగడంతా తీసి పెట్టాను. ఇక ప్రాసెస్ చూద్దాము. స్టవ్ వెలిగించి ఈ గిన్నెని పెట్టి మనము మెగడంతా కలుపుతూ ఉండాలి. మనము ఫస్ట్ స్టార్టింగ్ ఒక 5 మినిట్స్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా ఎగిరి పడుతూ ఉంటుంది. అందుకోసం సిమ్ నుంచి మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకోండి. ఇలా మీగడంతా కూడా కలుపుతూ ఉండాలి. మామూలుగా అయితే ఈ నెయ్యి చేసుకోవడానికి మనము ఎక్కువ క్వాంటిటీలో మీగడ తీసి పెట్టడం, దాన్ని మిక్సీ వేయడం, మళ్ళీ వాటర్లో వేయడం ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా చేద్దామని ఇలా ట్రై చేశాను. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది ఒక 3-4 డేస్ తీసి పెట్టిన మీగడ మాత్రమే. సో నాకు ఎక్కువ రోజులు ఉంటే ఒక స్మెల్ వస్తుంది అన్న ఫీలింగ్తో నేను కొద్దిగానే చేసేస్తూ ఉంటాను. మీరైతే ఎక్కువ క్వాంటిటీ అయినా ట్రై చేయొచ్చు. సో ఇలా కలుపుతూ ఉంటే మీగడ నుండి నెయ్యి అనేది విడిపోతూ వస్తుంది. ఇలా నెయ్యి పూర్తిగా విడిపోయి మనకు మీగడంతా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక కొద్దిగా రాళ్ల ఉప్పు అనేది యాడ్ చేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసుకోండి. అంతే, సింపుల్గా మనకు నెయ్యి ప్రిపేర్ అయిపోయింది. ఇందులో ఉప్పు వేసామని దీని స్వీట్లో కలపకూడదు అనుకోవాల్సిన అవసరం లేదండి. దీని స్వీట్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. స్వీట్లో సాల్ట్ అనేది యాడ్ చేస్తే కూడా మనకు స్వీట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, స్వీట్నెస్ అనేది. కాబట్టి మనం దీన్ని స్వీట్స్లో కూడా వాడుకోవచ్చు. మీకు ఒకవేళ ఉప్పు వద్దనుకున్నట్లయితే దీన్ని తమలపాకు, కరివేపాకు ఏదైనా యాడ్ చేసుకోండి. చూసారా, నేను మొత్తం ఫిల్టర్ చేసేసాను. ఇదిగో మనకు ప్యూర్గా ఉన్న మంచి నెయ్యి అనేది రెడీ అయిపోయింది. సో చాలా సింపుల్ అండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.